అందరికి నమస్కారం మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ మళ్ళీ తిట్లు శాపనార్థాలు బెదిరింపులు ఇదే తెలంగాణలో నడుస్తున్నటువంటి రాజ్యం నిన్న గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి నేను ఏం చేస్తున్నా రాష్ట్రంలో అనేటువంటి చెప్పకుంటా నువ్వు ఇట్లా చేసినావు కేంద్రం ఇట్లా చేసింది ఇది చేసిండు అది చేసినని పక్కనోళ్ళని శాపనార్థాలు పెట్టడం తప్పించి ప్రతిపక్షాలను తిట్టడం తప్పించి ఆయన చేసిందేం లేదు మనం ఒక్కసారి గమనిస్తే లాస్ట్ ప్రెస్ మీట్ లో ఆయన చెప్పింది ఏంది 8000 మాస్కులు ఇస్తా అన్నాడు 8 లక్షల కిట్లు ఆర్డర్ చేస్తున్నా అన్నాడు ఎంతమంది వలస కూలీలను ఎక్కడికెళ్ళి ఎక్కడికి పంపిస్తా అన్నాడు మరి దాని నుంచి ఇవాల్టి వరకు రిపోర్ట్ ఎంత జనరేట్ అయ్యింది అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే మీ లాస్ట్ ప్రెస్ మీట్ నుంచి ఇవాల జరిగినటువంటి ప్రెస్ మీట్ వరకు ఎన్ని లక్షల కిట్లు ఎక్కడెక్కడ పంపిణీ చేశారు ఎన్ని వచ్చినాయి ఎన్ని పంపిణీ చేశారు ఎన్ని ఎన్ని వేల మాస్కులు మీరు తెప్పించుకున్నారు ఎన్ని వేల మాస్కులు ఎంత మందికి ఇచ్చారు ఈ రికార్డు ఇయ్యాలి కదా ఇయ్యరు దానికి తోడు ఏమన్నంటే రైతు 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 నేను రైతులని రైతే నా దైవం రైతులను మించినోడ్లే నేను రైతు ఏంటంటే దే కాల్ ఇట్ రైతు బాంధవ ప్రభుత్వం ఏదో చెప్తాడు ఆయన మరి ఎందుకో ఇవాళ పొద్దుగానే మంచిర్యాలలో రైతు ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశారు ఐకేపీ సెంటర్లా నెల రోజుల నుంచి ధాన్యం కుప్పలు పోసి పెట్టుకున్నారు కొనేటోడు లేడు వాటిని తీసుకునేటోడు లేడు కొన్న ధాన్యానికి పైసలు ఇచ్చేటోడు లేడు రైతులు ఇంకా ఆత్మహత్యాయత్నాలకు పోకపోతే ఇంకేం చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి వాళ్ళ రోజున ఎట్లున్నది అని అంటే రైతు అయితే నేను చెప్పిన పంటే వేయాలి జర్నలిస్ట్ అయితే నేను చెప్పిన ప్రశ్నే అడగాలి ఇంకొక ప్రశ్న అడగద్దు అధికారులు అయితే నేను చెప్పిందే చేయాలి మంత్రులు అయితే పల్లెత్తు మాట మాట్లాడదు ఇదే రాజ్యం దొరల రాజ్యం నడుస్తుంది తప్పించి ప్రజారాజ్యం అనేటువంటిది ఎక్కడా కూడా లేదు అది మళ్లీ 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 ప్రతి ఒక్క ప్రెస్ మీట్ తోటి అది ఇంకా మనకి సుస్పష్టం అవుతా ఉన్నది ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసేటువంటి పనులకు వ్యతిరేకంగా జర్నలిస్టులు ఏమన్నా ఒక్క ప్రశ్న అన్నా సరే అడుగుతారేమో కావచ్చు ఎందుకు వచ్చిన నెత్తినొప్పి ముందుగానే వాళ్ళని బెదిరిస్తే అయిపోతుంది కదా అనేటువంటిది ఒక ఇంకా ఒక మాటలో చెప్పాలంటే దరిద్రమైనటువంటి చర్యలుగా మనం భావించాలి నిన్న జర్నలిస్ట్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ పేరెందుకు లేండి కానీ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అంటే జర్నలిజం లో 25 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఏందయ్యా అంటే ఎపెక్స్ కౌన్సిల్ కి మీరు ఫిర్యాదు చేస్తారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి లేకుండా చేసేటువంటి అమెండ్మెంట్స్ కి గాని ప్రాజెక్ట్ లో చేసినటువంటి చేంజెస్ కి గాని లిఫ్ట్లకు గాని మీరు దానికి వ్యతిరేకంగా ఎపెక్స్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేస్తారా అంటే అందులో ఏం కిరికిరి ఉన్నది ఎపెక్స్ కౌన్సిల్ అంటే ఏంటిది విభజన చట్టం ప్రకారంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చైర్మన్ గా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్నటువంటి ఒక ఎపెక్స్ కౌన్సిల్ అనేది రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఏవైనా సరే ఫ్యూచర్ లో తలెత్తబోయినా లేకపోతే ఇప్పుడు ఏదన్నా ఉన్నా సరే నీటి సమస్యలకు సంబంధించి ఏదన్నా ఎక్కడన్నా చిన్న చిన్న డిస్క్రిపెన్సీస్ వస్తే ఆ డిస్క్రిపెన్సీస్ ని చాలా యూనో సామరస్యపూర్వకంగా క్లియర్ చేయడానికి ఒక ఎపెక్స్ కౌన్సిల్ ని ఒక ఎపెక్స్ కమిటీని పెట్టుకున్నారు ఇవాళ రోజున ఎపెక్స్ కమిటీకి మీరు ఫిర్యాదు చేస్తారా అందులో కిరికిరి ఏమున్నది ఒక ప్రశ్న అలాంటి ఒక ప్రశ్న ఒక జర్నలిస్ట్ అడిగితే అందులో తప్పేమున్నది మీకు చేతగాక మీరు గిన ఒకవేళ గనక మొన్న కృష్ణా బోర్డుకి మీరు ఫిర్యాదు చేశారు తెలంగాణ శాఖ మరి అలాంటప్పుడు మీకు ఇవాళ రోజున చేతగాక ఎందుకంటే ఒకవేళ గనక ఎపెక్స్ కౌన్సిల్ కి వెళ్తే ఖచ్చితంగా జగన్ గారు మీరు ఎదురెదురుకుండా నిలబడి మాట్లాడాలి ఒక ఆన్సర్ చెప్పాలి కాబట్టి అది మీకు ఇష్టం లేదు ఎందుకంటే గూడుపుటాన్ని నడుపుతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెట్టి బాకాయిదా అంట మీ మాటని ఇరు రాష్ట్రాల ప్రజలకు సంబంధించినటువంటి ప్రయోజనాల్ని పణంగా పెట్టి మీ ఇద్దరు ముఖ్యమంత్రులు ఆడేటువంటి దొంగ నాటకాల్లో భాగంగానే ఇది నడుస్తున్న తప్పించి ఇంకొకటి లేదు ఇవాల్టి రోజున ప్రెస్ మీట్ పెట్టి జర్నలిస్టులను బెదిరించుడు ప్రతిపక్షాల్ని అడ్డమైన మాటలు మాట్లాడు తప్పించి మీరు ఇంకేం సాధిస్తున్నారు ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్-19 దృశ్య వచ్చినటువంటి విరాళాలకు ఇప్పటి వరకు మీరు లెక్క చెప్పండి ఎన్ని మాస్కులు పంపిణీ చేసిండ్రు ఎన్ని పీపీఈ కిట్లు ఇచ్చిండ్రు ఎక్కడెక్కడ ఏమేం చేసిండ్రు మీరు లెక్క చెప్పరు దేశం మొత్తం మీద తక్కువ టెస్టులు అయ్యింది మన రాష్ట్రంలోనే మళ్ళీ ఏమనంటే మాది కరోనా ఫ్రీ రాష్ట్రం అని చెప్పుకుంటారు కొన్ని రోజులు పోతే మీరు అది కూడా చెప్తారు ఎందుకంటే మీరు డేట్ల ప్రకారం 8th వరకు అయిపోతుంది 24th వరకు అయిపోతుంది మీరే జ్యోతిష్కులు అని మీరే చెప్తారు ఎందుకంటే మీకు బాగా అలవాటు అయిపోయింది ఎన్నికల్లో మేము ఎన్ని సీట్లు గెలుస్తామంటే అన్ని సీట్లు గెలుస్తుంటారు సరే అది ఎట్లా గెలిచిండో ప్రజలకి తెలుసు అందరికి తెలుసు ఇక్కడ కూడా అట్లే అనుకున్నాం కానీ అది జరుగుతలేదు ఇక్కడ ఇంకొక విషయం ఏంటిది అని అంటే
సరే తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసే సమయంలో సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకుల మీద ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు చేసినటువంటి అన్యాయాల మీద మాట్లాడిండ్రు చేసిండ్రు దానికి అందరం కూడా మీకు ఇచ్చేసినాం అందరం కలిసి వాళ్ళ రోజున పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం నీళ్లు నిదులు నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నాం ఇవాల్ రోజున నిదులు పై ఎక్కడికి వస్తున్నాయి మీ ఇంటికి వస్తున్నాయి తప్ప ఇంకెవర్కి వస్తలే నీళ్ల సంగతి ఎవరన్నా ఇక్కడ ఇట్లా అన్యాయం జరుగుతుందని మాట్లాడితే వాళ్ళు సన్నాసులు చవటలు దద్దమ్మలు ఇంకా మీ భాషలో చెప్పాలంటే చాలా చాలా గొప్ప పరిభాషలు ఉంటాయి మీకు ఎందుకంటే 80,000 పుస్తకాలు చదివిన మేము అన్ని పుస్తకాలు చదవలే అంత గొప్ప భాష మాకు రాదు ఇంకొక విషయం నియామకాల గురించి వస్తే 6.5 ఏళ్ల తెలంగాణ సిద్ధించుకున్న తర్వాత కూడా ఇవాల్టి వరకు కూడా ఎన్ని నియామకాలు ఇచ్చిండ్రు అనేటువంటి ప్రశ్న వేస్తే మళ్ళీ ప్రతిపక్షాలు సన్నాసులేదరు దద్దమ్మలేదరు చవటలేదరు 2000 ఇప్పుడు మన ఈ ఓన్లీ ఇయర్ 2020 లో ముగ్గురు నిరుద్యోగులు అది పిహెచ్డి స్కాలర్స్ మనం గనక కొంపలి నర్సయ్యని తీసుకున్నా జంగ యాదవ్ ని తీసుకున్నా నిన్నటికి నిన్న రవీందర్ నాయక్ ని తీసుకున్నా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యా కుసుమాలు పిహెచ్డిలు కంప్లీట్ చేసుకున్నాక కూడా మీ రాజ్యంలో నేను ఇవాల్ రోజున రాజ్యమనే అంటున్నాను ఎందుకంటే మీరు రాజ్యమే ఏల్తున్నారు తప్పించి మీరు ఎక్కడా కూడా ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలన కొనసాగిస్తలేరు మీ రాజ్యంలో ఉద్యోగాలు లేక పిల్లలకు తిండ్లు పెట్టుకోలేక కనిపించిన అమ్మా నాన్నలకు ఏం సమాధానం చెప్పలేక ఉరికంబాలకు వేలాడుతున్నారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకోక ముందర అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్న తర్వాత అదే పరిస్థితి నీళ్లు నిధులు నియామకాలు మూడు గాల్లో కలిసినాయి తెలిసిందల్లా ఏందయ్యా అంటే మీ ప్రాజెక్టులు మీ కమిషన్లు మీ ఏమంటారంటే మీరు చేసేటువంటి దాదాగిరి గుండాగిరి దొరతనం ఇది తప్పించి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఇంకేమీ కనబడతలేదు కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితం కేసీఆర్ గారు మీరు రైతు 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 అని మాట్లాడుతున్నారు కానీ ఇవాల్టి రోజున తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు కంట కన్నీరే ఉన్నది మొన్నటి వరకు రైతు బంధు అందరికి ఇస్తామంటే నిన్న వచ్చేసి లేదు లేదు నేను అందరికి ఇయ్యా 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఏదో కొత్త కొత్త మళ్ళా అదే తీసుకొస్తుంది ఇంకొక విషయం మళ్ళీ దాంట్లో ఇంకో నేను చెప్పిన పంట అది కూడా నేను చెప్పిన మోడల్ నేను చెప్పిన సీరు ఇదేస్తేనే రైతు బంధిస్తా లేకపోతే ఇయ్యా ఇదా రైతు బంధు అనేది దేనికోసం స్టార్ట్ చేసిండ్రు మీరు రైతులకి వ్యవసాయం చేసుకోవడానికి ఒక పెట్టుబడికి మీరు ఒక ప్రోత్సాహకంగా రైతు బంధుని ఇచ్చిండ్రు వాళ్ళేం వ్యవసాయం చేయాలి ఏ పంట పండించాలి ఏ పంట పండిస్తే వాళ్ళకి ఏమైతుంది అనేటువంటిది రైతు కన్నా మీకెక్కువ తెలుసా ప్రాబబ్లీ తెలిసే ఉండొచ్చు ఎందుకంటే మీ 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 పొలంలో కోటి రూపాయలు వస్తున్నాయి మరి ఏ రైతుకు తెలంగాణ రాష్ట్రంలో ఇవాటి వరకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్న తర్వాత కూడా ఎకరానికి కోటి రూపాయలు రాలే మరి మీకైతే వచ్చినాయి మరి ఇవన్నీ గమనించుకొని ఇప్పటికైనా సరే ప్రతిపక్షాలు కేవలం ప్రజలు ఉన్నటువంటి పరిస్థితులు దేశ రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఏం మాట్లాడుకుంటా జరుగుతున్నటువంటి వాటిని గమనిస్తూ ఎక్కడెక్కడ మీరు తప్పులు చేస్తున్నారో ప్రతిపక్షాలుగా ఖచ్చితంగా వాటిని ఎత్తి చూపించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది చేస్తాం మీరెన్ని బెదిరింపులకు పాల్పడినా సరే చేస్తాం కానీ ఒక్క విన్నపం జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఇట్లనే గనక మీరు గనక ఇవాల్టి రోజున ఏదైతే దొరతనంలో మీరు నిజంగా కూడా మీ కళలకు ఎక్కడికక్కడ మూతలు పెట్టి పక్కన పెడుతున్నారు నిజంగా కూడా మీ మైకులకు మూతలు పెట్టి పక్కన పెడుతున్నారు మీ నోళ్లకు మూతలు పెట్టి ప్రశ్నలు అడుగుతలేరు ఇదే గనక మనం తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకోక ముందర గనక చేస్తుంటే ఒక్కసారి జర్నలిస్ట్ మిత్రులందరూ ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రం మనకు సిద్ధించేదా ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాల కోసం దయచేసి గళం విప్పి ఖచ్చితంగా కేసీఆర్ గారిని నిలదీయాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఇంకా కొత్తగా ఏంటంటే తెలుగుదేశం పార్టీని తిడతారని సార్ మీరు ఒక్కసారి తెలుగుదేశం పార్టీని తిట్టే ముందర ఒక్కసారి కేసీఆర్ గారు మీ పక్కన కూర్చున్నటువంటి మంత్రుల్లో ఎంతమంది తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది తెలుగుదేశం జెండా మీద గెలిచిన వాళ్ళు ఉన్నారు మీరు నిన్న చెప్పినటువంటి ప్రాజెక్టుల ఆ గొడవలో ఎంతమంది నిలబడి ఆ రోజున పోరాడి వాళ్ళ రోజున మీ పక్కన కూర్చొని మీరు చెప్పే మాటలకి వవ్వాలు తారీఫ్లు గిరీలు కొట్టుకుంటూ కూర్చున్నారు ఒక్కసారి చూడండి ఇవన్నీ కాదు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజల్ని ఎట్లా కాపాడాలి ప్రజా ప్రయోజనాల కోసం ఎట్లా పరిపాలన చేయాలి అనేది ఆలోచించండి ఇదే నియంతృత్వం ఇదే నిరంకుశత్వం గనక మీరు కొనసాగిస్తా పోతా ఉంటే ఇంకొక తెలంగాణ ఉద్యమం కాదు కదా మిమ్మల్ని ఖచ్చితంగా ఆ రోజున ఆంధ్ర పాలకుల్ని
మేం తరిమి తరిమి కొడతామన్నారు చూసిండ్రా అదే ప్రాబబ్లీ మీ విషయంలో కూడా నిజమైతది కావచ్చు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రారంభోత్సవాలు వద్దంటారు పండగలు వద్దంటారు పొలిటికల్ మీటింగ్స్ గాదద్దంటారు ఏదో వద్దంటారు మళ్ళా మీ తనయుడు కేటిఆర్ గారు ఇవాల సిరిసిల్లకి పోయి ఒక 4-5 ప్రారంభోత్సవాల్లో పార్టిసిపేట్ చేసిండు మీ ఎమ్మెల్యే సాబ్ రసమయ బాలకృష్ణ గారు మన బోనాలు ఎత్తుకొని వెళ్ళి మీ ఎమ్మెల్యే సాబ్ మీ మినిస్టర్ సాబ్ హరీష్ రావు గారు మన బోనాలు ఎత్తుకొని వెళ్ళి మీ ఎమ్మెల్యే సాబ్ మీ మినిస్టర్ సాబ్ గంగుల కమలాకర్ గారు బ్రహ్మాండంగా మన బర్త్డే పార్టీ చేసుకున్నారు అక్కడ ఎక్కడ సోషల్ డిస్టెన్సింగ్ లేదు అక్కడ ఎక్కడ కూడా ప్రజల గురించి ప్రజా ఆరోగ్యం గురించి మీరు పట్టించుకున్నది లేదు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు మీరు మాట్లాడేటువంటి మాటలు కూడా ప్రజలు గమనిస్తున్నారు నిజంగా కూడా ప్రజలకు ఇవాల్టి రోజున అసహ్యం వేస్తున్నది ఇట్లాంటి దొరన ఇట్లాంటి ఒక ఒక మూర్ఖపు వ్యక్తిన మనం ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చోబెట్టింది అనేటువంటిది వాళ్ళు బాధపడుతున్నారు ఇప్పటికైనా సరే మీ పంధా మార్చుకోండి ఇంకొకసారిగిన ప్రతిపక్షాల మీద ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీద ఒక్క మాట మాట్లాడిన ఎవ్వరూ కాదు కదా ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఊర్కోడు అనేటువంటిది మీరు గమనించాలి మీ ప్రేలాపనలు మాని ప్రజలకు ఎట్లా న్యాయం చేస్తారు మీరు తీసుకున్న ఇప్పుడు ఎన్నైతే విరాళాలు తీసుకున్నారో ఆ డబ్బులు లెక్కలు చెప్పుండ్రి ఎందుకంటే అలా డబ్బుల లెక్కలు చెప్తే ఖచ్చితంగా ప్రజలకు మేలు అవుతుంది ఆ డబ్బుల లెక్కలతో ఇంకా మిగిలిన డబ్బులతో చాలా మంది ప్రజలకు మీరు చాలా మేలు చేయగలుగుతారు ఖబర్దార్ కేసీఆర్ గారు పందాలు మార్చుకోండి Subscribe us and press the bell icon for more interesting updates.